సార్వత్రిక విద్యాపీఠం దూర విద్యా విధానంలో 2020-2021 విద్యా సంవత్సరానికి పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్లో ప్రవేశం పొందేందుకై ప్రభుత్వం ఈ నెల 22వ తేదీ వరకు గడువు పెంచినట్లు దూర విద్యా విధాన జిల్లా కోఆర్డినేటర్ ఎల్సీ రమణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాలు 56 ఉన్నాయన్నారు. అడ్మిషన్ పొందిన అభ్యర్థులకు ప్రభుత్వ సెలవు దినాలలో ముఖాముఖిగా 30 తరగతులు ఉంటాయన్నారు. అంతేకాకుండా ప్రవేశం పొందిన అభ్యాసకులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందజేస్తారని తెలిపారు. అధ్యయన కేంద్రాలు ఉపాధ్యాయులందరికీ హాజరు ఉంటుందని, అలాగే విద్యార్థులకు కూడా ఆన్లైన్ ద్వారా హాజరు నమోదు చేస్తారన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు, మాజీ సైనిక ఉద్యోగస్తుల పిల్లలకు, దివ్యాంగులు మరియు ట్రాన్స్ జెండర్స్ అన్ని వర్గాల మహిళలకు ఫీజులో రాయితీ ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం దూర విద్యా విధానం ద్వారా 2020-2021 అకాడమిక్ ఇయర్కు అడ్మిషన్లు పొందగోరు ఎస్ఎస్సి మరియు ఇంటర్మీడియట్ అభ్యాసకులకు 200 రూపాయలు అపరాధ రుసుముతో ఈ నెల 22వ తేదీ వరకు ప్రభుత్వం గడువు పొడిగించడం జరిగింది. ఈ సదవకాశాన్ని జిల్లాలో ఉన్నటువంటి అభ్యాసకులందరూ, ఎస్ఎస్సి పేరినటువంటి విద్యార్థులు, ఇంటర్మీడియట్ పేరినటువంటి విద్యార్థులు, గతంలో ఏ స్కూల్లో నమోదు కానటువంటి అభ్యాసకులు, ఈ చదువుకు దూరమైనటువంటి అభ్యాసకులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవచ్చుగా కోరుతున్నాను. అదేవిధంగా 14 సంవత్సరాలు నిండి ఉండేవారు 10వ తరగతిలోనూ, 15 సంవత్సరాలు నిండి ఉండి 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యాసకులు ఇంటర్మీడియట్లో చేరడానికి అవకాశం కలదు. ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, ఎంపైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ గ్రూపులు కలవు. అదేవిధంగా ప్రభుత్వ సెలవు దినాల్లో 30 ముఖాముఖి తరగతులు, జిల్లాలో ఉన్నటువంటి 56 అధ్యయన కేంద్రాల్లో తరగతులు నిర్వహించబడతాయి. ఇంటర్ సైన్స్ గ్రూపు అభ్యాసకులకు అదనంగా 20 ప్రాక్టికల్స్ తరగతులు కూడా నిర్వహించబడతాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ దివ్యాంగులు అన్ని వర్గాల మహిళలు మరియు మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలకు, ట్రాన్స్ జెండర్లకు పీజీలో రాయితీ కలదు. న్యూస్ 19 యాజమాన్యానికి మరియు ప్రేక్షకులకు అందరికీ కూడా నూతన సంవత్సర మరియు భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.